కన్యారాశి ఈ కన్యారాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను మీకు మే నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గాను రాశి ఫలితాలు చెప్తున్నాను తిరుమల శ్రీనివాసుడు విజయవాడ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ రాశి ఫలితాలని నేను మీకు చెప్తున్నాను ఈ యొక్క కన్యారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు ఈ మే నెలలో ఎలా ఉన్నాయంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది అంటే మీకు వచ్చేది చాలా ఎక్కువగా ఉంది ఖర్చు పెట్టేది తక్కువగా ఉంది అంటే సుఖాల పరంపర చాలా ఎక్కువగా ఉంది మరి మీకు వచ్చేటటువంటి కష్ట నష్టాలు తక్కువగా ఉన్నాయి అదేవిధంగా రాజ్యపూజ్యం నాలుగో అవమానం ఐదుగా ఉన్నాయి అంటే మీకు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళకంటే కూడా తిట్టుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అంటే ఏమండి మరి మేము ఎవరిని లేదు మమ్మల్ని తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే అసలు మీకు తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎలా తయారవుతారు మీ ప్రమేయంతో ఉండదు గ్రహ సంపుటితో జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా గ్రహ సంపుటితో జరుగుతుంది అందువలన మీరు అకారణంగా మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏమి చేసినా మీకు గ్రహస్థితి బాలేనప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు తిట్టుకుంటారన్నమాట అయితే ఓవరాల్గా ఈ కన్యారాశి సెకండ్ స్థానాన్ని ఆక్రమిస్తోంది ఈ పన్నెండు రాశులలో రెండు కన్యా రాశి ఇప్పుడు సెకండ్ లీడింగ్లో ఉంది వీళ్ళకి మొన్నటిదాకా లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది మరి రాశి వాళ్ళు చాలామంది ఏమండి బ్రహ్మాండంగా ఉందంటున్నారు మాకేం బాలేదండి మరి మామూలుగా ఉందండి అంటే మరి ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి అందించాల్సినటువంటి యోగాలను కన్యారాశి వాళ్ళకి అందించినవి మరి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గ్రహ సంపుటి ప్రకారము అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీకు ఎప్పుడు కూడా మెంటల్ టెన్షన్స్ ఉంటాయన్నమాట ఆ తర్వాత మీ అత్తగారులతో మీకు విరోధాలు స్త్రీలతో విరోధాలు ఇవన్నీ కూడా స్త్రీల వలన విపరీతమైనటువంటి పోలీస్ కేసులు కోర్టులు ఇవి జరుగుతాయి అన్నమాట మగవాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మేము వడ్డీలకు ఇచ్చామండి వ్యాపారాలు మరి మరి గట్టిగా అడుగుతుంటే మా మీద పోలీస్ కేసులు పెట్టారండి అంటే మరి అలాంటి వాళ్ళ వల్లే మీరు వ్యాపారాలు మీరు మిగతా వాళ్ళని కూడా నమ్మకుండా పోతారు తప్పదు మీ గ్రహస్థితి అందుకని మీ వ్యాపారం కాబట్టి మీరు అలా జరుగుతూ వెళ్ళండి ఆ తర్వాత ఈ మేషరాశి ఈ యొక్క కన్యారాశి వారికి మరి ఈ ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చున్నామండి మేము మరి మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఫారెన్లో చేసి వచ్చామండి అని అంటే ఏం పర్వాలేదు వస్తాయి ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు టైం కోసం వెయిట్ చేసుకోవాలా ఈ లోపల మీరు ఉన్నటువంటి భర్తతో ఉన్నటువంటి ఈ యొక్క మనస్పర్ధలు ఇవన్నీ కూడా అత్తగారులతో ఉన్నటువంటి మనస్పర్ధలు మీ ఫ్రెండ్స్ వల్ల వచ్చినటువంటి మనస్పర్ధలు వాళ్ళతో వచ్చినవి మీరు పోయేలాగా చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క ఆరో ఇంట్లో ఉన్నటువంటి శని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మీకు అందిస్తాడు చక్కగా మీరు ఆబ్స్టకల్స్ అన్నింటినీ కూడా అడ్డంకలను కూడా జయించి మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట ఈ ఏప్రిల్ లో స్థాన మార్పుల వల్ల గురుడు మరి ఏప్రిల్ పదమూడున గురుడు మేనరాశిలోకి ప్రవేశించాడు మరి సప్తమ స్థితిని ఆక్రమించినటువంటి గురుడు మీకు శుభ ఫలితాలను ఇస్తాడు మీకు ఇంతవరకు కూడా అగ్రెసివ్ నేచర్ లేదు మీకు ఇప్పుడు అగ్రెసివ్ నేచర్గా ముందు మీరు ముందుకు పనికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి వాళ్ళ మా పరిస్థితి ఎలా ఉంటుందండి టీఏలు డిఏలు మా ఇయర్స్లో ఇంకా రావలేదండి సెవెంత్ పే కమిషన్లో పెన్షనర్స్ మాకు ఇంకా పెన్షన్లు రాలేదండి రావాల్సిన బెనిఫిట్స్ లేవండి అని అంటే అవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు మేము ఉద్యోగాల్లో మీకు జీతాలు పెరుగుతాయి మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్లు అవి జరుగుతాయి మరి అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి మీకు జీతాలు పెరుగుతాయి మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి తర్వాత పని మత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది అయినా కదే సరే మీరు చక్కగా వాటిని ఛాలెంజింగ్గా తీసుకుని ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారనమాట లేకపోతే విద్యార్థుల దగ్గరికి వద్దాం విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి విద్యార్థులు చదువు బ్రహ్మాండంగా సాగుతుంది వాళ్ళు అత్యధికమైనటువంటి మార్కులను మనం వాళ్ళు సాధిస్తారు అకాడమిక్ పరీక్షల్లో మరి పోటీ పరీక్షల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకుంటారు లేకపోతే నిరుద్యోగుల దగ్గరికి వచ్చేసరికి మాకు నోటిఫికేషన్స్ చాలా తక్కువ పడ్డాయండి మాకు ఉద్యోగాలు రావట్లేదంటే కో మీకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నప్పుడు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకయ్యా మీకు ఇదివరకు ఆ స్పిరిట్ ఉండేది గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలనే కసి కోకలుగా మీకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరేం కష్టపడతారు చెప్పండి పోటీతత్వం ఎక్కడ ఉంటుంది అందువలన మీకు ప్రైవేటు ఉద్యోగాల్లో మీకు ఇమీడియట్ మీకు పోస్టింగ్స్ అవన్నీ వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగానికి కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా పండించాలనేటటువంటి తపనతో మీరు రెడీ అవుతున్నారు మరి ఇప్పుడు చేసుకున్నటువంటి ఇంకా వర్షాకాలం రాలేదు కాబట్టి మీకు రైతులు మీకు కావలసినటువంటి రుణాలు ఇవన్నీ కూడా వస్తాయి ఈ నెలలో పంట చేతికొచ్చేటటువంటి పంటలు వేసుకున్న రైతుల పంట పండిందని చెప్పాలా వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మీరు బ్యాంకుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల్లో దగ్గర చేసుకున్నటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేస్తారనమాట అదేవిధంగా ఈ సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం పుడుతుంది మరి వివాహాలు కానటువంటి వాళ్ళకంటే వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు నిశ్చయం అవుతాయి కొంతమందికి వివాహాలే అయిపోతాయి ఈ నెలలో ఆ తర్వాత మాకు రోగాలు బాగా ఉన్నాయండి రోగ బాధలు అంటే రోగాలు మాత్రం తగ్గవు మీకు రోగాలకి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తర్వాత నొప్పులు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇంటస్టైన్స్ మెలికలు పడిపోవడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తాయన్నమాట అందువలన మీ పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదనమాట కన్యారాశి వారికి అందువల్ల పిల్లలు మమ్మల్ని చాలా విసుగు ఇచ్చేస్తున్నారండి చదవట్లేదు అంటే మొన్నటిదాకా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని వాళ్ళని వేధించారు మీరు ఇప్పుడు ఆన్లైన్గా స్కూల్స్ తెరుచున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ మే నెలలో హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీకు వాళ్ళ బాధ ఎక్కువగా అనిపించి మీకు ఎక్కువ విసుగు విరామాన్ని తెప్పిస్తారు లేకపోతే మేము బంగారాలు కొనుక్కోవాలండి మరి వెండలు కొనుక్కోవాలండి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి గురువుగారు అంటే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మీకు స్త్రీలు మరి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి ఇంటి పనులు ఉద్యోగాలు రెండూ చేస్తున్నామండి గురువుగారు అనంటే ఇంటి మీకు ఇటువంటి దూరం ఊర్లు పాపం వెళ్ళు పిసినార్తనంతో లేడీస్ ఏం చేస్తారంటే ప్రతి ఎంప్లాయీ పిసినారీ అనమాట కన్యారాశి వాళ్ళంతా ఎలా తయారైపోయారంటే చాలా దూరం మేము వెళుతున్నామండి అని అంటే ట్రైన్ల మీద బస్సుల మీద వెళుతున్నారు హాయిగా కారులో పండమ్మా మీకెందుకు మీరేమో మీ భర్తలకు మేలు చేయాలి మీ కుటుంబాన్ని మంచిగా చేసుకోవాలి మీరు త్యాగాలు చేసి పిసినార్తనాలు చేసి పేదవాళ్ళకు కూడా ఏం సేవ చేయకుండా మీ కడుపుకు మీరు తినకుండా చేసిస్తున్నారు మీ త్యాగాన్ని మాత్రం మీ కుటుంబ సభ్యులు గుర్తించారు అందువలన దర్జాగా కారులోనే వెళ్ళండి క్యాబ్స్లో వెళ్ళిపోయి జాబులు చేసుకోండి వచ్చిన చేతమే పట్టుకొచ్చి ఇంటికి ఇవ్వండి అలా కాకుండా మీరు త్యాగం చేసి మీరు ఇచ్చేస్తే మీ కుటుంబ సభ్యులు గుర్తించరు మిమ్మల్ని ఏంటి ఇంతైతే ఇచ్చామని చెప్పి ఇంకా వేధించడానికి అవకాశాలు ఉంటాయి రాహుగ్రహ ప్రభావం వల్ల అందువలన వీళ్ళు ఇటువంటి ఉద్యోగాలు దూరంపు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి దగ్గరగా ఉద్యోగాలు మీకు ఏర్పడతాయి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి మీకు అదేవిధంగా ఈ యొక్క గృహిణులు ఉన్నారు మరి ఏమంటే మమ్మల్ని గుర్తించట్లేదని అని మీరు చాలా కష్టపడుతున్నారు ఒక్కళ్ళు గుర్తిస్తే ఎంత గుర్తించకపోతే ఎంత అనేటటువంటి ధోరణితో మీరు వెళ్ళిపోండి కుటుంబ సభ్యులు భర్త అయినంత మాత్రాన తాలికెట్టిన కట్టినంత మాత్రాన గుర్తించలేదని మీరు డిప్రెషన్కి వెళ్తారా మీరు దేవుడు మీకు ఇచ్చింది ఎవరు అతన్ని కలిపింది ఎవరు వీళ్ళంతా మనుషులను కలిపింది ఎవరు దేవుడు మీరు దైవ సాధన చేసుకోండి ముందుకు వెళ్ళండి చేసుకున్న తర్వాత భర్తలు ఆటోమేటిక్ వాళ్ళే వింటారు వాళ్ళే అర్థం చేసుకుంటారు అందరికీ కావాల్సింది డబ్బే కాబట్టి ఆ డబ్బు ఇచ్చేస్తే వాళ్ళే వింటారు అన్నమాట సో ఇటువంటి స్టూపిట్ సైకాలజీ ప్రజల్లో నాటు తేలిపోయింది కబుర్లు చెప్తారు పేద ప్రజలకు సేవ చేయరు పార్టీలు వింతులు వినోదాలు ఇంట్లో కావాల్సినవి కొనుక్కుంటారు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు వచ్చేసేయాలా గురువులు వచ్చేసేయాలా కష్టాలు అస్సలు వన్ డేలో సా డిజాల్వ్ అయిపోవాల పోవాలన్నమాట సో మీరు అనుకున్నట్టు గ్రహాలు వినవు గ్రహాలు చెప్పినట్టు మీరు వినాలి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క మీ ఆడపడుచులు మీ అత్తగారులు వీళ్ళంతా కూడా మిమ్మల్ని అర్థం చేసుకోరు అందువల్ల మీరు డిప్రెషన్కి వెళ్ళకండి మీరు డోంట్ కేర్ పాలసీతో ముందుకు వెళ్ళిపోండి లేకపోతే మున్సిపాలిటీ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి మరి కన్సల్టేటెడ్ పేతో మరి కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయన్నమాట అందువల్ల వాళ్ళ పర్మనెంట్ అవుతాయి రెగ్యులరైజ్ అవుతాయి ఆ తర్వాత కేసీఆర్ గారి పుణ్యం జగన్ గారి పుణ్యం అని చెప్పేసి ఫిఫ్టీ ఎయిట్ జివో ఫిఫ్టీ నైన్ జివోలో మీకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ప్రభుత్వానికి డబ్బు వస్తుంది అలాగే మీకు కూడా డబ్బు వస్తుంది గవర్నమెంట్ ఏ పాలసీ చేసినా సరే వాళ్ళ డబ్బుల కోసము గవర్నమెంట్ లబ్ధి కోసము అలాగే ప్రజా సంక్షేమం కోసం చేస్తుంది కాబట్టి ఉభయధారక మీరు ఉపయోగించుకుంటారు మీరు గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు భూగృహ నిర్మాణాలు కొంటారు బంగారము ఇవన్నీ కూడా కొంటారు ఇకపోతే ఫార్మర్స్ బాగుంది అపరాలు షాపులు టెక్స్టైల్స్ బట్టల షాపులు ఇలాంటి అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి మీరు రెమెడీస్ వచ్చేసరికి పేద ప్రజలకి మీరు సేవ చేసుకోవాలా అష్టమ రాహుకి మీరు ఏం చేయాలండి మి మినుములు కిలోమ మినుములు దానం చేయాలా మినప సున్నండలో వండి ఎంతో ప్రేమత ప్రేమతో గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దానం చేయండి అంతేగాని మీరు గుడిసెల్లో వాసన వస్తుంది మురుకు వస్తుందంటే అంటే మీరు ఎక్కడి నుంచి పుట్టారు అది తెలుసుకోండి ఫస్ట్ అందువలన గుడిసెల దగ్గరికి వెళ్ళి పేద ప్రజలకి మీరు దానం చేయాలా ఆ తర్వాత అప్పుడు మాత్రమే శని మిమ్మల్ని క్షమిస్తాడు రాహు మిమ్మల్ని క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు అదేవిధంగా రాహు జపం చేయించుకోండి రాహు కే రాహు ఒక పూజ చేసుకోండి కనకదుర్గాదేవి ఆరాధన చేసుకోండి కుంకుమార్చన ఇంట్లోనే చేసుకోండి అదేవిధంగా మీకు ఈ యొక్క బుధుడికి మీరేం చేయాలండి శ్రీమన్నారాయణమూర్తి పూజ చేసుకోవాలా శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలు శత సహస్రనామాలు స సహస్రనామాలు చేసుకోవాలా తులసి మాలలు వేసుకోవాలా మరి బుధ గ్రహం జపం చేయించుకోండి శ్రీమన్నారాయణ హోమం చేయించుకోండి ఈ విధంగా చేసుకుంటే మే నెల బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు